ಹಲೋ ಗಾಯ್ಸ್, ಇವೆ ಎಫ್ ಆ್ಯಂಡ್ ಡಿ ಸ್ಪೀಕರ್ಸ್ 3800 ವಿ. ఇవే 3800 వి మొత్తం కనెక్ట్ ఇచ్చాము. జస్ట్ ఈ స్పీకర్స్ ఉన్న రెడ్ రెడ్ దానికి ఇచ్చారు, గ్రీన్ బ్లూ బ్లూ దానికి ఇచ్చాలి, వైట్ వైట్ దానికి ఇచ్చాలి. ఇది ఎలా ఆపరేట్ అవుతుందంటే ఇలా జస్ట్ ఏం లేదు. జస్ట్ ఇప్పుడు రెడ్ ఉంది, రెడ్ దాన్ని పెట్టేస్తాం. బ్లాక్ బ్లాక్ రెడ్ బ్లాక్, ఇక్కడ సెంటర్ దానేమో బ్లూ, ఇక్కడ ఏమో బ్లాక్ ఉంది. అట్లా అన్నిటికనేది ఇదేమో టీవీ కనెక్ట్, ఇదేమో టీవీ కనెక్ట్, ఇదేమో ఎఫ్ఎం రేడియో, ఇదేమో ఎఫ్ఎం రేడియోది. అది మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు ఇదేమో పవర్ ఆన్. ఫస్ట్ ఇది ఇది బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ అవుతుంది. జస్ట్ చూడండి, ఇది జస్ట్ ఇక్కడ ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ కావడం ఫస్ట్ పవర్ కనెక్ట్ ఇచ్చేయాలి. ఓకే, ఇవి బ్లూటూత్ స్పీకర్స్. బ్లూటూత్ కూడా బాగానే ఆపరేట్ అవుతుంది. మీరు సౌండ్ కూడా చూడండి, హైలైట్ ఒక సింహాలు అన్నట్టు ఉంటుంది. ఇట్లా థ్రిల్ అయిపోతారు మీరు. అంత హైలైట్ ఉంటుంది. జస్ట్ ఏమీ లేదు, ఇది బ్యాక్ జస్ట్ వెనకాల పవర్ ఆన్ చేసుకోవాలి. రిమోట్ జస్ట్ ఇది రిమోట్లో జస్ట్ ఆన్ చేయండి. ఇట్లా ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది ఫోన్కి, అది సౌండ్ వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు ఇక్కడ లైట్ కావాలనుకుంటా, లైట్ కావాలంటే లౌట్, లేకుంటే లైట్ వద్దు నాకు అనుకుంటే రిమోట్లో, ఇది రిమోట్, రిమోట్లో ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ ఆప్షన్, ఇదే లైట్, లైట్ ఆఫ్ అయిపోతుంది. ఒక లైట్ కావాలనుకుంటే లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ ఫైవ్ స్పీకర్, టోటల్ ఫైవ్ స్పీకర్స్. ఇది వాల్యూమ్ బటన్. ఇది వాల్యూమ్ పెరుగుతుంటుంది, జస్ట్ బటన్ ఇట్లా కూడా, ఇది పెరగడానికి, ఇది తగ్గడానికి. మనకి అంత ఫైవ్ స్పీకర్స్ మనకు అవసరం లేదనుకుంటే జస్ట్ టూ స్పీకర్స్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే దీంట్లో సౌండ్ బటన్ ఉండదు, ఒకటి సౌండ్ బటన్ ఇక్కడ రైట్ సైడ్లో, రైట్ సైడ్లో లాస్ట్ బటన్, ఇది సౌండ్ బటన్, ఇదే దీన్ని ప్రెస్ చేసేసుకుంటే జస్ట్ ఓన్లీ టూ స్పీకర్స్ యాక్టివేట్ అవుతుంది, త్రీ ఏమో క్లోజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఆన్ చేయండి. ఇక్కడ పడ్డే కదా ఇందాక, జస్ట్ ఈ సౌండ్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే, జస్ట్ ఈ సౌండ్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఇట్లా వస్తే ఇక్కడ టూ పడతాయి చూడండి. అంటే ఓన్లీ టూ స్పీకర్స్ రన్ అవుతున్నాయి అన్నట్టు. ఇక్కడ టూ పడితే ఒకవేళ ఇది వస్తాం అనుకోండి, మళ్ళీ వస్తే మళ్ళీ ప్రెస్ చేస్తే ఫైవ్ స్పీకర్స్ యాక్టివేట్ అయిపోయాను అన్నట్టు. ఒకసారి మీరు ఒకసారి చూడండి మీకు ఎంత సౌండ్ వస్తుంది, ఏ లెవెల్ వస్తుందని. నార్మల్గా ఉంటే కనిపిస్తాం, ఇదే లాస్ట్ వాల్యూమ్, 30 18 వాల్స్, 100 స్పీకర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా మనకు చాలా చీప్ ప్రైస్ కూడా వస్తున్నాయి. దీనికి మళ్ళీ 1 ఇయర్ వారంటీ, ఏం రిపేర్ ఉన్నా వాళ్ళే చేస్తారు. ఇది బ్లూటూత్తోని ప్లస్ పెన్ డ్రైవ్తోని ప్లస్ టీవీకి దీంతో కనిపించుకోవచ్చు. మనం టీవీకి దీంతో కనిపించుకోవచ్చు. మళ్ళీ రిమోట్ కూడా వాళ్ళే ఇచ్చారు, రిమోట్ కూడా వాళ్ళే ఇచ్చారు, బ్యాటరీస్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇది బెస్ట్. ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకుంటుంటే నా సజెషన్ మాత్రం F&D అయితే బెస్ట్ అనిపిస్తుంది. కానీ చీప్లో ఉన్నాయి, మిగతా సోనీ కూడా మంచివే, కానీ మనకు అంత చీప్లో రాకూడదు, మన బడ్జెట్లో రాకూడదు. అలా ఇదైతే బెస్ట్ అండి, తీసుకుంటే తీసుకోవచ్చు. సూపర్బ్ స్పీకర్స్, బ్లూటూత్ ద్వారా అన్నిటికి బాగానే కనెక్ట్ ఉంది, టీవీకి కనిపించుకోవచ్చు. గుడ్ స్పీకర్స్ ఇవి అయితే. ఇది 5.1 2.1 కాదు 5.1, కానీ దీన్ని 2.1 కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇష్టం అది. ఇదండి, థ్యాంక్ యూ.